తెలియదు. టైం తెచ్చింది. అందరూ కూడా ఆశ్చర్యపోయాం. అసలు ఆ లయ, ఆ శబ్దం, ఆ అర్థం, ఆ పదం స్పష్టత, సంగీత సామ్రాజ్యాలు ఏలేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అసలు ఆ పాడలేమో పాడలేరేమో అనేటువంటిది. కోటి గారు, రెహమాన్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మెచ్చుకోగలిగారంటే, వెంటనే ఆమెను తీసుకెళ్ళి సాధన చేయించగలిగారంటే, ఇవాళ చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఆమెను గౌరవించారంటే, మేమందరూ ఇతర మీద రాగలిగామంటే, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు, తీసుకురామన్నారు. ఎలక్షన్ అయిపోయినాక హైదరాబాద్ ఎక్కువ ఉన్నారు, వచ్చినాక నేను చెప్పాక మన గోవింద్ కూడా వెళ్ళి మాట్లాడారు మురళీమోహన్ గారితో, వారు కూడా తప్పకుండా తీసుకెళ్దామన్నారు. ఖచ్చితంగా నేను మురళీమోహన్ గారితో కూడా మాట్లాడతాను, వారు కూడా వస్తారు, నేను కూడా తీసుకెళ్తాను. సీఎం గారు మెట్టుకోవడానికి కాదు, ఈమె ఇవరికి మామూలుగా కూలీ పని చేసుకునేవారు. అలా కాకుండా ఒక సింగర్గా ఇంకా ఇంకా కూడా ఆమె స్థానం పెట్టాల్సిన అవసరం ఉంది. మంచి పాటలు, సంగీతాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క కృషి చేయాలన్నప్పుడు ఈమె కూలీ పని చేసుకోవడానికి ఆటంకం కావచ్చు, కానీ కుటుంబం గడవాలి, ఇద్దరు ఆడపిల్లలు తీసుకోవాలి మంచి చేత. అందుకోసం ఖచ్చితంగా సీఎం గారు తనకు దారి చూపిస్తారు. నాకు తెలిసి నేను ఎంతోమందిని తీసుకెళ్తుంటాను ఆయన దగ్గర, మహిళా కమిషనర్ అయిన తర్వాత ఎంతోమంది ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారు. ఆ సాయం ఖచ్చితంగా ఆడబడుతుంది. ఆయన ఏ విధంగా సాయం చేస్తున్నారో అదేవిధంగా తనకు కూడా ఫైనాన్షియల్గా తనకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ సాయం తనకి, ఏదైతే క్రీడల్లో సీఎం గారు అమ్మాయిలు సాయం చేస్తున్నారో, ఏదైతే ఇబ్బందులు పడుతున్న ఆడబడుతుంది సాయం చేస్తున్నారో, తప్పనిసరిగా బేబీ కూడా అలాగే సాయం చేసే విధంగా మురళీమోహన్ గారు, నేను ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకొని తప్పనిసరిగా సాయం చేస్తాను చెప్పి నేను కోరుకుంటున్నాను. Hi, this is Isha Reba. Neenu Get Up Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.